ETV Abhiruchi ప్రేక్షక మహాశయులందరికి సూపర్ షో పండకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం వంకాయ రొయ్యలు అయితే ఒక చిన్న టెక్నిక్ అన్నమాట మనం నేర్చుకుందాం. ఈ వంకాయ రొయ్యలు ముఖ్యంగా చైనీస్ వాళ్ళు వేరే దేశం యూరోపియన్ మనము ఈ అరేబియా దేశాలకు వెళ్ళినప్పుడు వంకాయ రొయ్యలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ వంకాయ రొయ్యలు పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి, దానికి కావలసిన ఆ గ్రేవీ జ్యూస్ ఏదైతే ఉందో అది చాలా చక్కగా ఉండాలి. మనం మామూలుగా ఒక గిన్నెలో చక్కగా వేయించి ఇది చేసుకుంటూ ఉంటాం, కానీ ఒక మంచి గ్రేవీ రావాలి అంటే ఆ గ్రేవీలో మనకి ఆ ఉల్లిపాయ పచ్చి వాసన కూడా వెళ్ళిపోవాలి. ప్రెషర్ కుక్కర్లో కనుక ఉల్లిపాయని కుక్ చేస్తే దాంట్లో ఉన్న ఆ పచ్చి వాసన వెళ్ళిపోయి మంచి టేస్ట్, అంటే రొయ్యలు వేస్తే ఆ రొయ్యల ఫ్లేవర్ చక్కగా బయటకు వస్తుంది. ఇది మీరు చికెన్ తోటి మటన్ తోటి కూడా ఇలా నేను చేస్తున్న ఈ డిష్ మీరు ట్రై చేయొచ్చు. ఉల్లిపాయ మనం చిన్నగా కట్ చేసేసుకుందాం. ఉల్లిపాయల్లో కూడా మనకి తెల్ల ఉల్లిపాయలు, ఎర్ర ఉల్లిపాయలు, యెల్లో ఆనియన్స్ ఇవన్నీ దొరుకుతుంటాయి. యెల్లో ఆనియన్స్ ముఖ్యంగా అమెరికాలో ఆ మాయిశ్చర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, దాంట్లో తేమ ఎక్కువ ఉంటుంది. కానీ మన ఈ ఉన్న ఈ ఎర్ర ఉల్లిపాయలు, ఇవి చెప్పడానికి ఎర్ర ఉల్లిపాయలు కానీ రెండు కాంబినేషన్లో ఉన్నాయి, ఇవి ఎర్రగా లేవు మన తెల్ల ఉల్లిపాయల మధ్యలో. ఇవి ఘాటు తక్కువగా ఉంటాయి, మనకి కళ్ళు అంత ఇదిగా ఎక్కువగా మండదు. కానీ సల్ఫర్ స్మెల్, మనకి ఉల్లిపాయల్లో కూడా సల్ఫర్ స్మెల్ ఉంటుంది. కోడిగుడ్డును కూడా మరీ కొంచెం ఎక్కువగా మనం కుక్ చేసేస్తే ఆ కోడిగుడ్డు పచ్చసున కొంచెం ఆ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, గ్రే కలరు నలుపు రంగులో వస్తుంది. అది వచ్చినప్పుడు మనకి ఈ సల్ఫర్ వాసన మనకి కోడిగుడ్డులో కూడా వస్తుంది. ఉల్లిపాయ కట్ చేస్తాను, అలాగే టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. ఈ టమాటాలు కూడా మనకి కరిగిపోవాలి, కరిగిపోయి మంచి గ్రేవీలో అవ్వాలి. దీన్ని మనం మామూలుగా ఒక కడాయిలో కుక్ చేసేటప్పుడు తేమని కొంచెం యాడ్ చేసుకుంటూ, ఎందుకంటే కొంచెం తేమ తక్కువైనా మనకి ఆ టేస్ట్ రాదు. టమాటాలు పూర్తిగా చక్కగా ఉడకాలి, మనకి ఆ మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి. ప్రెషర్ కుక్కర్ మనకి ఏదైనా ఈజీగా ఫాస్ట్గా కుక్ చేయడానికి వాడతాం, కానీ ఈ ఉల్లిపాయలు టమాటాలు ఏంటంటే ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయడానికి, మీరు ఎప్పుడైనా చికెన్ కర్రీ అవి ఇవి చేస్తూ ఉంటారు కదా, ఒక్కసారి చికెన్ని మాత్రం సపరేట్గా ఉండండి. ప్రెషర్ కుక్కర్ పెట్టాను, సన్ఫ్లవర్ ఆయిల్ మనం ఇందులో వేసుకుందాం. కొంచెం వేసేసి మనకి మసాలాలు హోల్ గరం మసాలా అవి కూడా మీరు కావాలంటే వేసుకోవచ్చు, కానీ వేయట్లేదు. కేవలం ఉల్లిపాయ టమాటా మిరియాల పొడితోటి ఆ మంచి గ్రేవీ మీకు ఇప్పుడు చేసిన తర్వాత మీకు చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది. కడాయిలో కుక్ చేసిన దానికి ప్రెషర్ కుక్కర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాకు ఈ ఉల్లిపాయ టమాటా కాదు, రొయ్యలు వేసానంటే ఆ రొయ్యల ఫ్లేవర్ కావాలి నాకు. ఇందులో ఫస్ట్ ఉల్లిపాయలు వేసేస్తాను. ఉల్లిపాయలు చిటికెడంత ఉప్పు వేసి ఫస్ట్ దీన్ని కొంచెం కుక్ చేసుకుంటాను. ఉప్పు కొంచెం వేసేసి ముందు ఈ ఉల్లిపాయల్ని ఎక్కువసేపు కాదు, కేవలం ఒక 2 నిమిషాలు మాత్రమే దీన్ని వేగనిద్దాం. ఇలా చక్కగా ఉల్లిపాయ వేసాను, దీన్ని ఈ విధంగా స్లోగా కుక్ చేసుకోండి. కుక్ చేసిన తర్వాత దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఇందులో వేసేసుకోవచ్చు. వెల్లుల్లి నాకు పర్ఫెక్ట్ సువాసన కావాలి, కానీ ఇదే వెల్లుల్లి నేను మిఠాయిల్లో వాడతాను. నేను మొగలాయి వంటల్లో లస్సన్కి కీర్ అంటారు, అంటే ఒక పాయసము వెల్లుల్లితో తయారు చేస్తారు. అది చెయ్యాలి అంటే మనం ప్రెషర్ కుక్కర్ దాంట్లో వెల్లుల్లి అన్నీ వేసేసి చక్కగా ఒక 5-6 విజిల్ వచ్చేసే వరకు మనం కుక్ చేసుకోవాలి. వెల్లుల్లి చాలా సాఫ్ట్గా అయిపోతుంది, తర్వాత తీసేసి ఆ నీళ్లు తీసి మళ్ళీ కొంచెం లైట్గా పంచదార వేసి నీళ్ళల్లో ఉడికించి తర్వాత దాంతో కీర్ చేస్తారు. తప్పకుండా మనం వెల్లుల్లితోటి కూడా అది ఎలా చేయాలో తప్పకుండా తర్వాత మనం చూద్దాం. ముందైతే ఈ ఉల్లిపాయ ఒక 2-3 నిమిషాలు మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసాయి, ఇందులో మనం టమాటాలు ఇందులో వేసేసుకుందాం. టమాటాలు అలాగే నూనెలో పసుపు వేస్తే బాగుంటుంది, ఆ పసుపు నూనెలో వేసేసి అలాగే కరివేపాకు, ఇవన్నీ కుక్కర్లో వెళ్ళేసరికి ఫ్లేవర్స్ అద్భుతంగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. టమాటాలు ఈ విధంగా కలిపేసి ఇందులో మనం మసాలాలు కూడా వేసేసుకుందాం, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాం. ధనియాలు పళ్ళు, జీలకర్ర పళ్ళు ఇవి కూడా ఉడకాలి, ఉడికితే బాగుంటుంది. జీలకర్ర పొడి ఉడకవలసిన అవసరం ఎప్పుడు ఉండదు అంటే మనం పరాటాల్లో మనం జీలకర్రని వేయించి వేసుకుంటాం, కానీ ఇది పచ్చి ధనియాల పొడి, పచ్చి జీలకర్ర పొడి అన్ని కూరల్లో వేసేవి కదా. అలాగే మన కారం పొడి, కొంచెం గరం మసాలా, మరి వీటన్నిటితోటి నాకు ఒక మంచి గ్రేవీ కావాలి. అందుకని దీంట్లో కావలసినన్ని నీళ్లు పోసుకోండి. దీంట్లో కావాలంటే
మన కొత్తిమీర మిరియాల పొడి కూడా సగం వేస్తాం. ఇప్పుడు మంచిగా కుక్కర్కి మూత పెట్టేద్దాం. 4 విజిల్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాం. తర్వాత ఈ గ్రేవీ తీసి మన ఈ రొయ్యలు ఆ వంకాయ ఎలా ఇందులో వేసుకుంటే ఆ గ్రేవీ ఎంత టేస్టీగా ఉంటుంది, ఈ కూర ఈ వంకాయ ఈ రొయ్యలు కూడా అంత టేస్టీగా ఉంటాయి. టమాటా ఉల్లిపాయ కుక్కర్లో కుక్ అవుతుంది. ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు మనం అటు పక్కన చేసుకుందాం. ఇప్పుడు మన వంకాయ రొయ్యలు. సో రొయ్యల్ని మనం ఆ వీపు భాగాన లైట్ కట్ చేసేసి దాంట్లో ఆ మట్టి అట్లాంటిది ఏదైనా ఉంటే మంచిగా తీసేయాలి. రొయ్యలు కూడా కట్ చేసేసి క్లీన్ చేసేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఇందులో కొంచెమంత నూనె మనం వేసుకుందాం. అయితే ఇందులో మనం కొంచెం ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ నూనె వేసుకుందాం. అయితే ఇలా ఫ్రై చేసేటప్పుడు తర్వాత ఆ ఫ్రై అయిన వెంటనే నూనె కూడా మనం తీసేయచ్చు. ఈ వంకాయలు చక్కగా లేతగా ఉన్నాయి. ఈ లేత వంకాయల్ని మనం ఈ నూనెలో వేసేసి తర్వాత లైట్గా ఇందులో కొంచెం అంత ఉప్పు వేసుకుందాం. వేసేసి ఈ 4 వంకాయలు మాత్రమే నేను తీసుకున్నాను. ఇందులో తీసి ఈ ముక్కల్ని స్లోగా ఫ్రై చేసేసుకోండి. మన వంకాయల్ని కొనేటప్పుడు లేతగా అంటే పైన మెరుస్తూ ఉన్నాయనుకోండి, ఆ వంకాయలు లేతగా ఉన్నట్టు ఆ వంకాయల్ని తెచ్చుకోండి. చూడండి, ఇది మరీ లేతగా లేదు కానీ చిట్టి వంకాయ అయినా కొంచెం గింజ వచ్చేసింది, అయినా పర్లేదు. సో ఇందులో వేసి ఈ వంకాయల్ని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. రొయ్యలు మనం కేవలం 1 నిమిషం నూనెలో ఫ్రై చేద్దాం, మిగతాది ఆ గ్రేవీతో పాటు కుక్ చేసుకుందాం. వంకాయలు చక్కగా ఆ నూనెలో ఇలా ఫ్రై అవ్వాలి. మనకి రొయ్యలు అయితే మనకి కొంచెం ఈజీగా వేగుతాయి. ఇంకో 2 నిమిషాలు వంకాయలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఈ రొయ్యలు కూడా వేసుకుందాం. వంకాయలు సగం ఫ్రై అయిపోయాయి, మరీ నూనె ఎక్కువ అక్కర్లేదు. హోటల్లో ఏంటంటే మాకు ఎప్పుడు వేడి వేడి నూనె కిచెన్లో రెడీగా ఉంటుంది. ఎందుకంటే సమోసాలు అవి ఫ్రై చేయడానికి వచ్చినప్పుడు నూనె కావాలి కదా, వేడి వేడి నూనె ఎప్పుడు రెడీగా ఉంటుంది. మేము తీసేసి మళ్ళీ వాడుకోగలుగుతాం. ఇలాగే ఆ రొయ్యలు కూడా, ఆ రొయ్యలు వేసి ఫ్రై అయిన తర్వాత నూనె తీయలేదు, ఎందుకంటే ఆ రొయ్యల్లో ఆ మంచి ఫ్లేవర్ ఉంటుంది, అది నాకు కూరలో కావాలి. ఈ నూనె మళ్ళీ వంట చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. అలాగే కరివేపాకు సన్నగా తరిగిన కొంచెం అంత కరివేపాకు కూడా ఇందులో వేసుకుందాం. ప్రెషర్ కుక్కర్లో పెట్టినప్పుడు కొంచెం ఫ్లేవర్ తగ్గుతుంది. సో అలాగే దీంట్లో కొంచెమంత మిరియాల పొడి కూడా లైట్గా వేస్తాను. ఇది కొంచెం వేగిన తర్వాత మనం చేసుకున్న గ్రేవీ ఇందులో వేసేసుకుందాం. రొయ్యలు, ఆ రొయ్యల్లోని మంచి సువాసన అంతా పర్ఫెక్ట్గా ఉంది. 1 నిమిషం అయిన తర్వాత మనకి ఇదే స్టైల్ గ్రేవీ మీరు కడాయిలో చేస్తే మీకు ఇంత ఇదిగా రాదు. ప్రెషర్ కుక్కర్లో చేసామనుకోండి ఆ మంచి ఫ్లేవర్స్ అన్నీ చక్కగా కలిసిపోతాయి. అవును, 1 గిన్నె ఎక్స్ట్రా అవుతుంది, కానీ ఇదే విధంగా మీరు చికెన్ చేసుకోవచ్చు, మటన్ కూడా చేసుకోవచ్చు, మీకు ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఆ రొయ్యలు ఈ వంకాయలు ఇందులో వేసిన తర్వాత 1 నిమిషం ఉంచుదాం. ఉప్పు 1 అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఆ వంకాయల్లో దాని ఫ్లేవర్ ఉంటుంది, రొయ్యల ఫ్లేవర్ ఉంటుంది, చక్కగా ఈ 2 కలిసిన తర్వాత ఇప్పుడు మీరు హోటల్లో తిన్నప్పుడు ఆ మంచి ఫ్లేవర్స్ ఉంటాయి. అంటే రొయ్య తినేటప్పుడు దాని ఫ్లేవర్, వంకాయ తినేటప్పుడు ఆ ఫ్లేవర్, ఇప్పుడు ఇదంతా కలిపి మనం కుక్ చేసుకున్నాం అనుకోండి మనకు ఆ ఫ్లేవర్ రాదు. మనం మసాలా సపరేట్గా కుక్ చేసాం, ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసాం, ఆ ఉల్లిపాయ ఆ వెల్లుల్లి ఆ పచ్చి వాసన అంతా వెళ్ళిపోయింది. తర్వాత రొయ్యలు వంకాయలు సపరేట్గా ఫ్రై చేసుకున్నాను, దీంట్లో గ్రేవీ వేసాను. ఎక్కువసేపు నేను కుక్ చేయను, కేవలం 1 నిమిషం మాత్రమే, లేకపోతే నాకు రొయ్యలు కూడా కొంతమంది రబ్బర్ అంటారు, రబ్బర్ కాదు రబ్బర్లా అవుతాయి. చక్కగా దీని రుచి ఒక్కసారి, ఉప్పు మరి కొంచెం పడుతుంది, లైట్గా కొంచెం ఉప్పు వేసాను. ఇప్పుడు ఈ రొయ్యల కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మూత పెట్టేసి స్టవ్ కట్టేస్తాను. ఆ కరివేపాకు మిరియాలు లాస్ట్లో నేను కొంచెం వేసాను కదా, అది ఈ రొయ్యలు ఈ వంకాయలు అద్భుతమైన ఫ్లేవర్ వచ్చేస్తుంది. మరి 2 నిమిషాలు ఆగి తినేద్దాం. మరి వంకాయలు రొయ్యలు రెడీ. వంకాయ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ మన రొయ్యలు, ఆహా, వేడి వేడి గ్రేవీ అన్నం మీద వేసుకొని ఈ వంకాయ కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. అది కూడా మన రొయ్యల ఫ్లేవర్తో ఆ జ్యూసీ జ్యూసీనెస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసిన విధానం మీరు చాలామంది ఇళ్లలో 20 మంది గెస్ట్లు వచ్చారనుకోండి, ఆ గ్రేవీ అంతా కుక్కర్లో అట్లా పడేసి కుక్ చేసుకొని తర్వాత ఆ ముక్కలు వేసి చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా అవుతుంది. ఇప్పుడు రుచి, ఆహా, ఎంత అద్భుతంగా ఎంత సూపర్గా ఫ్లేవర్ ఉందంటే మాటల్లో చెప్పలేను. ఒకటే చెప్తాను, బీరీ చికెన్ కుకింగ్
వంటల్లో శ్రీమంతుల వండి అన్ని రకరకాల రుచికరమైన వంటలు ప్రతిరోజు చేసుకోండి, తినండి, సూపర్ అంటే సూపర్ అని ఎంజాయ్ చేయండి. రొయ్యలు వంకాయ కూర, దీన్ని తయారు చేయడం కోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసి కొంచెం రంగు వచ్చిన తర్వాత టమాటా ముక్కలు సన్నగా తరిగినవి వేసి కరివేపాకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొన్ని నీళ్లు కూడా పోసి కొంచెం కొత్తిమీర మిరియాల పొడితో పాటు 5-6 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మరికొంచెం నూనె తీసుకుని వంకాయ ముక్కలు వేగిన తర్వాత ఆ నూనెని తగ్గించేసి అందులోనే రొయ్యలు కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు, కొంచెం మిరియాల పొడి కూడా వేసి టమాటా ఏదైతే చక్కగా గ్రేవీలా అయిందో ఈ రొయ్యలు వంకాయల పైన వేసి 2 నిమిషాలు మాత్రమే కుక్ చేసి వేడివేడిగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం, అప్పటిదాకా సీ యూ, బై బాయ్.